గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్ నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు నమస్కారం అండి ఎప్పుడూ కూడా మీరు నేను పర్సనల్ గా డిమ్మగా ఉంటే అదే టైంలో వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు సబ్జెక్ట్ పాజిటివ్ కదా అవును అలాగనే పాజిటివ్ అయిపోతది అంతే థాంక్యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు థాంక్యూ అండి అందులో ఏం చెప్తున్నారు చాలామంది వ్యక్తులు చాలా రకాలు ఉంటారు దాంట్లో కొందరు వ్యక్తులు చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే డబ్బు సంపద విషయంలో చాలా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదనేం లేదు బాగా సంపాదించాలి ఒక మంచి రిచ్ లైఫ్ లగ్జరీ లైఫ్ బతకాలి అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి మెయింటైన్ ఎంతవరకు చేయాలి చేయడం వల్ల మళ్ళీ మనకు వచ్చే జన్మలో మనం ఏ లైఫ్ తీసుకుంటాము అనేది మాత్రం తెలియదు వాళ్ళకి అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తిని చెప్తాం ఎందుకంటే మనం చూసి చెప్తే కరెక్ట్గా క్లారిటీ బాగా సంపాదించాడు కాకపోతే ఆయన ఆలోచన ఏంటంటే కష్టపడితే కానీ డబ్బు రాదు కష్టపడితే కానీ డబ్బు రాదని ఒక ఆలోచన మన సబ్జెక్ట్లో అది పూర్తి వ్యతిరేకం చాలా కష్టపడ్డాడు ఆయన నేను చూసినంతవరకు చాలా కష్టపడ్డాడు బాగా సంపాదించాడు అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒక ధనవంతుడు ఎలా ఉండాలి ఒక ధనవంతుడి దగ్గర ఏమేమి ఉండాలి ఇది మాత్రం తెలుసు ఆయనకి దానికి ఏం చేశాడు ఒక మంచి బిల్డింగ్ కట్టాడు మంచి డూప్లెక్స్ ఏదో కట్టాడు బాగుంది ఇప్పుడు దానికి తగ్గట్టు ఏముండాలి ఒక కారు ఉండాలి ఓకే ఒక టూ వీలర్ బైక్ ఉండాలి ఎనఫ్ దానికి తగ్గ ఫర్నిచర్ అంతే ఇప్పుడు ఆయన సాధించింది ఎందుకు ఆయనకు అర్థం కాలేదు నాకైతే అసలే అర్థం కాలేదు ఆయన అనుకున్నాడు నేను ఏదో సాధించేశాను చాలా మంచి వ్యక్తి ఎవరిని విస్మరించాడు ఎవరు అయినా సరే కనిపిస్తే ఇంట్లో పిలిచి టీ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ అన్నీ చేస్తాడు కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు అంత పెద్ద వ్యక్తి నన్ను పిలిచాడు కదా ఇంట్లో కానీ చాలా హ్యాపీగా ఉంటాడు విచిత్రం ఏంటంటే ఆ కారు ఎప్పుడు బయటకు తీయడు ఆ కారు ఎప్పుడు బయటకు తీయడు ఎంత డిసిప్లిన్ అంటే ఎర్లీగా 5 o'clock లేస్తాడు తన కార్యక్రమాలు ముంచేసుకుంటాడు ముంచేసుకున్న తర్వాత నీట్గా ముందు కారు తుడిచేస్తాడు ఓకే తర్వాత ఇంట్లో ఫర్నిచర్ అంతా తుడిచేస్తాడు స్కూటర్ అదంతా తుడిచేస్తాడు ఇక ఆయన పని మీద వెళ్ళే ఉందంటే సైకిల్ మీద వెళ్తాడు ఆయన సైకిల్ మీదే వెళ్తాడు మ్యాక్సిమం సైకిల్ మీద ఆయన యూజ్ చేస్తాడు అలా ఎందుకంటే అది ఆరోగ్యం అంటాడు ఒక కారణం అది ఇక్కడ సంపాదించిన దాన్ని నువ్వు ఒక ఆనందంగా అనుభవించినప్పుడు ఆ వస్తువులు బాధపడతాయి ఆ వస్తువులు బాధపడతాయి నువ్వు ఎందుకున్నావు అది దాదాపు 20 సంవత్సరాలు అయింది అదే కారు నీ దగ్గర ఇంకా 10 కార్లు కూడా అంత డబ్బు ఉంది అంత స్తోమత ఉంది కానీ వాళ్ళు నువ్వు అక్కడే ఉన్నావు మళ్ళీ అదే కారు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే కారు బయటకు తీస్తాడు మాకు కారు ఉందని చెప్పుకోవడానికి ఓకే ఇంకేదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు బైక్ అది బైక్ తీస్తాడు టూ వీలర్ తీస్తాడు ఇక్కడ లైఫ్కి ఏమైనా మీనింగ్ ఉందా అంటే చాలా కష్టపడితే కానీ డబ్బు రాదని ఒకటి అవును వచ్చిన వాడికల్లా వాడి కష్టాల గురించే చెప్తాడు ఇంకేం చెప్పాడు నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను ఇలా సంపాదించిన వాడు అడగకపోయినా ఏదో టాపిక్ తీస్తాడు ఈయననే తీసి చాలా కష్టపడాలి అని ఏటి వాడికి చెప్తాడు ఓకేనా కష్టపడితేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అది ఎలా అంటే అది ఒక అలవాటు అయిపోయింది ఒక రికార్డులాగా అలవాటు అయిపోయింది వచ్చిన అడుగులు అదే స్టోరీ చెప్తాడు ఆ టీ తాగి ఇచ్చడం కానీ అందుకనే 15 నిమిషాలు స్టోరీ విడి చెప్తాడు ఓకే దీంట్లో అసలు లైఫ్లో ఆయన ఎక్కడ తృప్తి పడ్డాడని నాకు అర్థం కాలేదు చాలామంది లైఫ్ చూస్తున్నాను మనము మనకు ఒక కారు ఉండాలి అందరు కొన్నారు మనకు కూడా ఒక కారు ఉండాలి కారు కొనేస్తారు అదేదో ఒక కారు ఉందా లేదా కనీసం ఒక మంచి బ్రాండ్ ఒక హై రిచ్ మంచి టాప్ అండ్ మోడల్ అనేది కాదు కారు ఉందా లేదా మాకు కారు ఉందా లేదా చెప్పుకోవడానికి ఒక కారు కొనేస్తారు ఆ కారు కూడా ఎప్పుడు తీయరు ఎక్కడ పోయినా ఆలోచిస్తారు పెట్రోల్ ఎంత అవుతుంది అది యావరేజ్ ఎంత ఇస్తుంది 4 పోతే అది బెనిఫిట్ ఉందా లేదా 1 పోతే ఎంత లాస్ లేకపోతే అందరం కలిసి బస్సులో వెళ్దామా అసలు నువ్వు సంపాదించడం ఏది కదా దానికి ఒక మీనింగ్ లేకపోతే అసలు నీ లైఫ్ ఏంటి నువ్వు ఎప్పుడు అనుభవించావు ఆ ఆనందాన్ని సుఖాన్ని ఎప్పుడు అనుభవించావు ఒక కారు తీసుకున్నావు ఒక 5 సంవత్సరాలు అయితే తీసేయి కొత్త మోడల్ ఏదో వచ్చిందా తీసేసుకో ఓ ఫర్నిచర్ ఉందా కొన్ని రోజులు వాడేసా పడేసేయి లేదా వేరే వాళ్ళకి ఇచ్చేసేయి లేదా అమ్మేసే కొత్త ఫర్నిచర్ తీసుకో ఈ సృష్టిలో ఈ విశాల విశ్వంలో ఎన్నో రకాల వస్తువులు నీకోసం సృష్టించబడ్డాయి ఓకే అవన్నీ నీకోసమే సృష్టించబడ్డాయి నువ్వు ఎప్పుడైతే వాటిని చూస్తావో అవి నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటాయి నువ్వు ఎప్పుడు చూడలేదే కేవలం ఆ కారు ఒకటే తెలుసు నీకు ఇంకంతకంటే బ్రాండ్ తెలియదు దాంట్లో ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి అది తెలియదు ఏమి తెలియదు అలా చూసేవాడికి మాత్రం రిచ్ కనిపిస్తాడు మనిషి లోపల తనంతాను చంపుకొని బతుకుతున్నాడు ఎందుకంటే వాడిని సంతృప్తిగా అనుభవిస్తున్నాడు ఇప్పుడు కారు అంటే కారు ఎందుకున్నావు ఏదైనా అఫీషియల్గా ఏదైనా పని మీద తీయడానికి కానీ ఏదైనా వర్క్ మీద వెళ్ళడానికి కానీ లేకపోతే ప్రతిదాని కారు యూజ్ చేయాలి
యూజ్ చేసినప్పుడు అది సంతోషిస్తుంది, ఓహో నన్ను కొన్నందుకు వీడు సార్థకత చేసుకుంటున్నాడు. లేకపోతే అది బాధపడుతుంది కారు, అయ్యో తీసుకొచ్చాడు దీంట్లో పెట్టాడు, ఆ షోరూంలో ఉన్న వేరే వాడు ఎవడని తీసుకున్నా బాగుండేది అని. ఇలా ప్రతి వస్తువు మీరు కొన్నదాన్ని మీరు యూజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే అవి బాధపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం ఈ జన్మకి బట్టుకే అవన్నీ ఉంటాయి అంతే, మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ దరిద్రుడిగానే పుడతావు మళ్ళీ. ఎందుకంటే నీ ఆలోచన ఏంది, కష్టపడితే కానీ సంపాదించలేము, కష్టపడితేనే లైఫ్ అనేది బాగుంటుంది. ఈ ఆలోచన కలిగి ఉండి నీ కొన్న వస్తువులను కూడా సంపూర్ణ అనుభవించక నీ కోరికలాంటి బలవంతంగా అంచుకొని ఎక్కువ మనం తిరిగితే ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ అదొక రకంగా అప్పవుతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం వల్ల ఏమైపోయింది, నువ్వు డబ్బున్న లేని పేదవాడి కిందనే లెక్కాలి. వేస్ట్ అది, ఆ లైఫ్ వేస్ట్. నీకంటే పేదవాడు నేను హ్యాపీగా వాడు ఏం లేకపోతే ట్యాక్సీ కారణం మాట్లాడుకొని పిల్లలు తీసుకునేటని వెళ్ళొస్తాడు వాడు, ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ నీ సొంత కారణం కూడా పోలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మకి ఇవన్నీ అంతమైపోతాయి, ఇక మళ్ళీ ఇంకో జన్మలో నీకు ఇవన్నీ అందవు, మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మలో కూడా మళ్ళీ నువ్వు స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ మళ్ళీ అక్కడ దాకా రావాలి. అవసరమా మీకు, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మీ లైఫ్ మీరు ఎక్కడున్నారు, మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, అసలు మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా, ఈ విశ్వం మనకు ఎంతో ఇచ్చింది, ఆ ఇచ్చిన దాంట్లో మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఆ వస్తువులకు కానీ మనుషులకు కానీ దేనికైనా ఎంత న్యాయం చేస్తున్నాం. మీ సొంత డబ్బా ఎవరికి అవసరం లేదు, నువ్వు ఎట్లా సంపాదించావు వాడు అడగలేదు, అనవసరంగా మీరు అన్ని ఇబ్బంది పెట్టేసి మీ స్టోరీలు అని వాడికి చెప్పేసి వాడి హ్యాపీగా ఉన్న వాడికి వాడికి కూడా కష్టపడడం సత్వం అలవాటు చేసి. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, అవి ఎంజాయ్ చేయండి ఫస్ట్, ఉన్న వాటిని ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత కొత్త వస్తువులు కొనండి, గోల్డ్ కొనండి, ఇక్కడ మంచి టూర్లు పోండి. అప్పుడు ఏమవుతుందంటే విశ్వం ఓహో వీడన్నిటికీ సిద్ధంగా ఉన్నాడని ఇంకెక్కివ్వడం మొదలవుతుంది. ఆలోచన స్థాయి పెరిగితే ఏమండి, ఆలోచన స్థాయి ఆలోచన స్థాయి మీరు ఎంత పెరిగితే అంత ఇస్తుందండి, మీరు ఎంతవరకు పిసినార్థం చేస్తే అంత లోపలికి వెళ్ళిపోతారు. మీరు ఇవ్వదు అది, ఎందుకంటే నువ్వు సిద్ధంగా లేవు ఖర్చు పెట్టడానికి. నీకు ఒక 10,000 ఇచ్చాము, ఆ 10,000 అలా తీసులే లోపల పెట్టేసి రోజు చూస్తున్నావు అనుకో, అవి పెరిగవు. నీకు ఎందుకు ఇచ్చాడు, ఇదే అవసరం నిమిత్తం ఇచ్చాడు, దాన్ని ఖర్చు పెడితే కానీ ఇంకా 10,000 రావు నీ దగ్గరికి. మన సబ్జెక్ట్లో ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. అది మన థీరీ, అది విశ్వధర్మం. అది మనం ఎంత ఖర్చు పెడితే ఎంత సేవ చేయగలిగితే ఎంత ఇవ్వగలిగితే అంత రెట్టింపు పొందుతాం, అది మన సబ్జెక్ట్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నవాడితో సంతృప్తి చెందక, అందరూ ఏమంటారంటే ఉన్నవాడితో సంతృప్తి చెందాలి, అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే అదవుతుంది, ఇదే ఏమీ కాదు. ఉన్నవాడితో ఎప్పుడైతే సంతృప్తి అందులోనే మీ జీవితం అంతా అయిపోతుంది. కాబట్టి ఉన్నదాంతో ఎప్పుడు కూడా సంతృప్తి చెందకండి, అంతకంటే ఎక్కువ ఆలోచించండి, గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉండండి, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇంకెంత వీలైనంత లగ్జరీగా గడపడండి. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక షాప్కి వెళ్ళాం మనం, సపోజ్ ఒక షర్ట్ తీసుకున్నాం, ఆ షర్ట్ దాని కాస్ట్ వచ్చి మనకు 2,000 చెప్పాడు ఆయన, అంతకంటే ఎక్కువ రేటు ఉందా అని అడగండి. ఎందుకంటే మనం కింగ్ అని చెప్పుకున్నాం, ఐఎమ్ కింగ్ అని చెప్పుకున్నాం మనం, కాబట్టి కింగ్ బ్రాండెడ్ అయ్యాలి, బ్రాండెడ్ షోరూమ్కి వెళ్తాం మనం. షర్ట్ 2,000 చెప్పాడు అనుకోండి సపోజ్, అంతకంటే ఎక్కువ ఉందా అని అడగండి, 5,000 అన్నాడు, అంతకంటే ఎక్కువ ఉందా అని అడగండి, 10,000 అన్నాడు, అంతకంటే ఎక్కువ ఉందా అన్నాడు, లేదా 10,000 తీసేసుకోండి. అర్థమైందా, ఎంత ఎక్కువ రేటు ఉన్నది కొనడానికి మీరు ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు డబ్బు విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటే మీరు లైఫ్ అంతా అక్కడే కుంగిపోతే ఇంక వెనక్కిపోతారు తప్ప ముందుకు పోలేరు. కాబట్టి మీ వస్తువుల్ని ప్రేమించండి, మీ ఇంట్లో వస్తువులను అన్నిటినీ స్పర్శ చేయండి, రోజు ఒకసారి చేసేసి వాటికి థ్యాంక్స్ చెప్పండి, అంతకంటే మంచి వస్తువులు పొందడానికి ప్రయత్నం చేయండి. ఊరికట్లా మురుగపెట్టేసి పూజలు చేసి దాన్ని నమస్కారం చేసేస్తే మీకు ఏది రాదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.